కరోనా మహమ్మారి పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని, అత్యవసర పరిస్థితుల్లో తప్ప అనవసరంగా బయటకు రావద్దని శేర్లింగంపల్లి డివిజన్ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ సూచించారు. తన సొంత ఖర్చులతో తయారు చేయించిన డిస్ఇన్స్పెక్టెంటెడ్ శానిటైజేషన్ వెహికల్ ను మంగళవారం రాజీవ్ గృహకల్పలో ఆయన ప్రారంభించారు. కరోనా నియంత్రణలో భాగంగా డిస్ఇన్ఫెక్టెంట్ వెహికల్ ద్వారా సోడియం హైపోక్లోరైడ్ ద్రావణాన్ని ఆయన స్ప్రే చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రోజురోజు కరోనా వైరస్ ప్రబలుతున్న తరుణంలో ఈ డిస్ఇన్ఫెక్టెంట్ శానిటైజేషన్ వెహికల్ ను అందుబాటులోకి తీసుకురావడం జరిగిందన్నారు. రాష్ట ప్రభుత్వం కరోనా నియంత్రణకు ఎప్పటికప్పుడు తగిన చర్యలు తీసుకుంటుందన్నారు. డివిజన్ లో కరోనా నియంత్రణకు తన వంతుగా శానిటైజేషన్ వెహికల్ ను సొంత ఖర్చులతో ఏర్పాటు చేయడం జరిగిందని గుర్తు చేశారు. శేర్లింగపల్లి డివిజన్ పరిధిలో అన్ని కాలనీల్లో ఈ వెహికల్ తిరిగి స్ప్రే చేయడం జరుగుతుందన్నారు. అత్యవసరం ఉన్నవారు వెహికల్ ఇన్ఛార్జ్ బసవరాజును సంప్రదించవచ్చునన్నారు. ఈ కార్యక్రమంలో వార్డ్ మెంబర్ శ్రీకళ, నాయకులు రాగం అనిరుద్ధ్ యాదవ్, గడ్డం రవి యాదవ్, చంద్రకళ, షఫి, శ్రీహరి, మహేందర్, బసవయ్య, దుర్గారెడ్డి, వెంకటేశ్వర్లు, యోగి, రవీందర్, సూర్యప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.